నేనే కట్ చేసింది ఏబిఎన్ నేనే కట్ చేసింది ఏబిఎన్ నేనే కట్ చేసింది ఏబిఎన్ కట్ చేసింది నేనే రాధాకృష్ణమూర్తి నేను ఎంఎస్ఓగా ఉన్నా మిస్టర్ నేను ఎంఎస్ఓగా ఉన్నా అప్పుడు మీ డబ్బులు ఇవ్వతే కట్ చేశా ఇచ్చావు నీ తర్వాత పెట్టా నేను ఇస్తే తర్వాత మన మీద ట్రాప్ చేశారు ఏలే ఏబిఎల్ గురించి మాట్లాడతావు ఏబిఎల్ గురించి నేను తర్వాత మాట్లాడలేదు ఏబిఎల్ గురించి మాట్లాడతావు రాజశేఖర్ ఏబిఎల్ నేనే కట్ చేసింది నా వరకు కట్ చేస్తే కదా నా మీద స్టింగ్ ఆపరేషన్ చేసింది నా క్యాష్ ఇవ్వలేదు కట్ చేశాను దానికి చూస్తా అని చెప్పా ఇచ్చావా చెప్పావా ఇచ్చావా ఎందుకే మాట్లాడతావు రాధాకృష్ణ గురించి ఏబిఎల్ గురించి మాట్లాడితే చెవులో పూలెట్టుకు నీవుడు ఎవడున్నాడని అది చెవులో పూలెట్టుడు ఎవడున్నాడు రాధాకృష్ణ గురించి ఏబిఎల్ గురించి ఓ జలారిపాటికి దరివేసే ఛానల్స్ గురించి మాట్లాడితే ఏంది మాట్లాడతావు నువ్వు ఎస్ ఇట్ ఈస్ అఫిషియల్ ఇట్ ఈస్ అఫిషియల్ రాధాకృష్ణ ఛానల్ని అప్పుడు ఆపింది నేనే అందుకనే నా మీద స్టింగ్ ఆపరేషన్ చేసి వెనక్కబడ్డాడు రాధాకృష్ణ మీ అందరికీ తెలుసు ఆ విషయం ఆ ఛానల్ ఆపింది నేనే నాకు క్యాష్ ఇవ్వలేదు ఆపాను క్యాష్ ఇచ్చిన తర్వాత పెట్టిన నా మీద స్టింగ్ ఆపరేషన్ చేసి తర్వాత తీసేశాను అంతేగాని ఇదేమిటి తప్పనిసరిగా పరామర్శిస్తాం ముద్ర గారు గారిని పరామర్శించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది మేము తప్పనిసరిగా పరామర్శిస్తాం దానిలో సందేహం ఉంది అరెస్టులకు ఉడతూపులకు చదవడానికి ముద్రగడ అంబటి రాంబాబు బొత్స సత్యనారాయణ గారు సిద్ధంగా లేరు అది గుర్తుపెట్టుకోమనండి ఎవరు సిద్ధంగా లేరు ఉడత ఊపులకి చంద్రబాబు నాయుడు గారు ఉడత ఊపులకు జరగడానికి సిద్ధంగా లేరు పోలీసులనే రౌడీలుగా ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చేస్తున్నారు చేయమని చూద్దాం పోలీసులు ఎప్పుడు ఆయన చేతిలో ఉండరు కదా రాధాకృష్ణ ఎప్పుడు అదే చూపించడు కదా ఏదో చూపిస్తాడు సమయం వచ్చినప్పుడు ఆయన అడిగాడు కాబట్టి చెబుతున్నా ఏబిఎన్ రాధాకృష్ణ అడిగాడు కాబట్టి ఎందుకంటే దానిలో నేను పార్టీని కాబట్టి చెబుతున్నా అందుకని రియాక్ట్ అయ్యా అది అప్పుడప్పుడు ఇలా అడుగుతుంటాడు అది ఇప్పుడు ముద్రగడ మీద వ్యతిరేక స్టేట్మెంట్ ఇవ్వకపోతే కాపుల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరో ఇలాంటి హరిబాబు ఒక ప్రశ్న వేయకపోతే రాధాకృష్ణ గారు అంగీకరించారు అది ఇక్కడ ఉన్న అంతకుముందు